బ్రదర్ అరుణ్ బెంగళూరు నుంచి అడుగుతున్నారు, ప్రార్థన చేసేటప్పుడు ఉత్తర దిక్కుకు లేక దక్షిణ దిక్కుకు తిరిగి చేయాలా, అలాంటి ఆజ్ఞ ఏమైనా ఉందా? నా నన్ను ఏ దిక్కుకి తిరగొద్దు, కానీ పై దిక్కుకు తిరుగు. పై దిక్కు అంటే ప్రభు నాడు పై దిక్కున, కనుక ఉత్తరం వైపు, తూర్పు వైపు, పడమటి వైపు, దక్షిణ వైపు తిరగాల్సిన అవసరం లేదు నాన్న. కొంతమంది తెలుసో తెలియకో అటువంటి దిక్కుల గురించి చెప్తున్న, యెరూషలేము ఈ దిక్కున ఉంది. ఒక ఆయన తీసుకొచ్చే దిక్సూచి, తీసుకొచ్చి దిక్సూచి చూస్తున్నాడు చర్చ్ లో. ఏంటి బ్రదర్ అన్న, యెరూషలేం ఎటుందో చూస్తున్నానండి అన్నాడు. ఎందుకు అన్న? యెరూషలేం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాను, మా చర్చ్ వాళ్ళందరికీ దిక్సూచిని ఇచ్చాను, మేడ మీద ఉన్నా, ఇంట్లో ఉన్నా, గదిలో ఉన్నా, యెరూషలేం ఎటుందో అటు చూసే ప్రార్థన చేస్తాను. నీ మొహం ఆపు బ్రదర్, ఇలాంటి మాటలు చెప్పి దారి తప్పిస్తున్నావు జనాన్ని. కుర్ర సేవకుడు, నువ్వు ఇప్పుడే ఇలా తప్పుడు బోధలు స్టార్ట్ చేసావు, రేపు నువ్వు ఎదిగి పెద్దోడు అయ్యావంటే ఎంతమందిని దారి తప్పిస్తావో. సైకిల్ దొక్కేటప్పుడు కూడా యెరూషలేం వైపు చూసే దొక్కాలంట, తప్పుడు బోధలు ఎక్కువైపోయాయి. వీళ్ళకి ఏదో ఊహకు వచ్చిందో కొత్తదనం తీసుకురావాలి. మా పాస్టర్ గారు కొత్తదనం ఏదో చెప్పారని దేవుని వాక్యాన్ని తిన్నగా నేర్చుకుని ప్రార్థన చేసి వాక్యాన్ని లోబడితే చాలు, కానీ ఏదో కొత్తదనం, ఏదో ఈయన రహస్యం చెప్పినట్టు ఇటువంటివన్నీ కూడా తీసుకొస్తుంటారు నాన్న తమ్ముడు. వాటిని వినొద్దు, పట్టించుకోవద్దు. ఉత్తర దిక్కునకు, తూర్పు దిక్కునకు, పడమటి దిక్కునకు, దక్షిణ దిక్కునకు, మనకి ఈ నాలుగు దిక్కుల వైపు తిరిగి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మన దేవుడు ప్రభు పై దిక్కునున్నాడు, మన చేతులు ప్రభు వైపు ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రభు నన్ను రక్షించు. 25 కీర్తన 1-2 వచ్చిన, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను ఆయన. నీ దిక్కు అనగా దేవుని దిక్కు, ఆకాశవాణి సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. కనుక నీ దిక్కునకు చూచి నీ నామమును బట్టి నా చేతులు ఎత్తుచున్నానని 63 కీర్తనలో అన్నాడు. 141:1-2 వచనాల్లో, నేను చేతులెత్తి ప్రార్థించుట సాయంకాలపు నైవేద్యం వలె ఉందన్నాడు. విలాపవాక్యములు 3:1, 41:2 వచనాల్లో మిగిలిన వచనాలు చదువుతుండగా, మన హృదయములను మన చేతులను ప్రభు వైపు ఎత్తుకుందాము రండి అని ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభు వారు కూడా రొట్టెను పైకి ఎత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చారు. అంతేగాని తూర్పు వైపున, ఎడవైపున, పడమటి వైపున చూపించాల్సిన అవసరం లేదు. పై దిక్కునకు చూసి ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.